ఇదంతా ఇంత ఒక లోడ్ పడుతుంది, ఒక ట్రాక్టర్ కింద పడుతుందా? ఇసుక అక్రమ నిరోధకానికి ప్రభుత్వం నుండి మరియు మా ఎస్పి సెంతిల్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం కాకులారంపల్లి గ్రామ పంచాయతీలో దాదాపు 600 టన్నుల ఇసుకని స్వాధీనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో ఒక 120 టన్నుల ఇసుక ఎంఆర్ఓ గారికి లెటర్ రాశాము, ఎందుకంటే అది ప్రభుత్వ పనులకు సంబంధించిందని తెలిసింది. మిగిలిన 600 టన్నులని ఈరోజు అది ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినది తేలడంతో దానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి మల్లికార్జున అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. దానిపైన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్.